అందరికీ నమస్తే, నేను మీ గోదావరిని. లాస్ట్ వీడియోలో రాజమండ్రి టు గోరఖ్పూర్ ట్రావెలింగ్ చూసుంటారు, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అది పార్ట్ 1. మన జర్నీ గోరఖ్పూర్ నుంచి నేపాల్ అయితే స్టార్ట్ అయింది. మనం వెళ్ళబోయే స్పాట్ వచ్చేసి నేపాల్లో ఉండే ముక్తినాథ్. మనం అక్కడికి రీచ్ అవ్వడానికి మినిమం 2 డేస్ అయితే పడుతుందని చెప్పారు. మన జర్నీ ఇక్కడి నుంచి పొకారాకి 9 అవర్స్ అయితే పడుతుంది. నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ జామ్సంగ్ అయితే స్టార్ట్ అవుతాం. జామ్సంగ్ నుంచి సేమ్ ప్రాసెస్, 9 అవర్స్ జర్నీ ఉంటుంది. ఆ రోజు నైట్ స్టే చేస్తాం, తర్వాత రోజు అంటే ఎల్లుండ ముక్తినాథ్ అయితే చేరుకుంటాం. ఇక్కడంతా కూడా గోధుమ పంట అయితే ఉంది. బస్సు కొంచెం స్లో చేయంగానే అలా తుంచుకొని అయితే వచ్చేసాను. గోధుమ గింజ చూడండి ఎలా ఉందో. నేపాల్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడంతా ఇండో నేపాలీస్ ఉంటారంట. షాప్ నేమ్స్ కూడా ఇండో నేపాల్ అయినా ఉన్నాయి మ్యాక్సిమం. మొత్తానికైతే ఇండియా బార్డర్ అయితే క్రాస్ అవుతున్నాం. బార్డర్ క్రాస్ అయ్యే ముందు లగేజ్ని సెక్యూరిటీ చెక్ అయితే చేశారు. అండ్ నేపాల్కి అయితే పాస్పోర్ట్ అయితే అవసరం లేదు, మన ఇండియన్ గవర్నమెంట్ ఐడి ఉంటే చాలు. మనకైతే ప్రాసెస్ అంతా ట్రావెల్ ఏజెన్సీ చూసుకున్నారు. ఇండియా బార్డర్ నుంచి అయితే పర్మిషన్ వచ్చేసింది, నేపాల్లోకి ఎంటర్ అయిపోయాం. నేపాల్ ఫ్లాగ్ అయితే మనకు వెల్కమ్ చెప్తుంది. ఇండియన్ గవర్నమెంట్ చెక్ చేసి పంపించేశారు, బట్ నేపాల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడానికి మినిమం 1 అవర్ అయితే పడుతుందని చెప్పారు. ఈలోపు సరదాగా కరెన్సీ అయితే మార్చేద్దామని వచ్చేసా. 500 అయితే చేంజ్ చేశా. ఇక్కడ ఇండియన్ రూపీస్ యాక్సెప్ట్ చేస్తారో, మనకు ప్రాబ్లం ఏం లేదు. మీకు చూపిద్దామని నేనైతే తీసుకున్నాను. సిగ్నల్స్ అయితే బార్డర్ దాటిన వెంటనే పోయాయి. అక్కడి నుంచి టెంపరీ సిమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 300 రూపీస్ ఇచ్చి ఎన్సెల్ అనే సిమ్ అయితే తీసుకున్నా. 9 అవర్స్ చూపించింది గూగుల్ మ్యాప్లో, ఇప్పటికీ 6 అవర్స్ అయింది. ఇంకా 30% కూడా కవర్ చేయలేదు. నేపాల్ రోడ్స్ అన్నీ కూడా ఒకసారి వేస్తున్నట్టు ఉన్నారు, అంత ఘాట్ రోడ్స్ లాగే ఉన్నాయి. టైం అయితే నైట్ 8 అయింది, ఇంకా మనం సగం కూడా రీచ్ అవ్వలేదు. అట్లీస్ట్ పడుకుందామంటే ఈ రోడ్డు వల్ల అసలు నిద్రే పట్టట్లేదు, మొత్తం కుదిపేస్తున్నాడు బస్సు అయితే. మార్నింగ్ 6:30 అయింది, ఇంకా మేము పొకారా రీచ్ అవ్వలేదు. గూగుల్లో మనకి 9 అవర్స్ చూపించింది, బట్ మనకి 22 అవర్స్ అయితే ట్రావెల్ చేసాం. వాష్రూమ్స్ అండ్ ఫుడ్కి 4 అవర్స్ తీసేసిన 18 అవర్స్ అయితే మనం ట్రావెల్ చేసాం. చూడండి రోడ్డు ఎంత దారుణంగా అయితే ఉందో. కంట్రీ మారాం కదా, కోడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నా, కానీ ఇండియన్ స్టైల్లోనే ఉంది. ఇది కూడా ఇండో నేపాలీ కోడ్ అయి ఉంటుంది. మా షెడ్యూల్ ప్రకారం పొకారాలో నైట్ స్టే అనుకున్నాం, బట్ మనకి రావడానికి లేట్ అయింది కాబట్టి ఇంకా షెడ్యూల్ డిలే చేయకుండా పొకారాలో కొంచెం ఫ్రెష్ అయ్యి జామ్సంగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నేపాల్ కరెన్సీలో పెట్రోల్ ప్రైజు 178 రూపాయలు, మన కరెన్సీలో 111 రూపాయలు. నేపాల్లో వాటర్ బాటిల్ తప్ప ప్రతిదీ మనకన్నా కాస్ట్ ఎక్కువ. మనం తాగే 20 రూపీస్ కూల్ డ్రింక్ బాటిల్ ఇక్కడ 40 రూపీస్ తీసుకుంటున్నారు, మన కరెన్సీలో 40 రూపీస్. ఇంకా నేను వెళ్తున్న రూట్ అంతా కూడా ఘాట్ రోడ్ అని చెప్పారు. చీకటి పడకముందే వెళ్ళాలన్నారు. రోడ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా ఏమైనా మారుతుందేమో అనుకున్నా, బట్ మొత్తం అంతా కూడా అవే రోడ్లు. ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలైన ఆట అని చెప్పాడు. రోడ్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి, మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. లైవ్లో నాకైతే గుండె చేతిలోకి వచ్చేసింది. కెమెరా అయితే ఆఫ్ చేసామని చెప్పారు, నేనైతే ఇంకా ఆఫ్ చేయలేదు, మ్యాక్సిమం కవర్ చేశాను. పైనుంచి కొండలు కూడా పడిపోతున్నాయి, ఎదురుగా చూస్తున్నారు కదా. క్లీనర్ అయితే అక్కడి నుంచి ఏమైనా రాళ్ళు ఏమైనా పడుతున్నాయేమో చూసి పంపిస్తున్నాడు వెహికల్స్ అన్నీ కూడా. అయ్యో బాబోయ్, చీకటి పడకుండా వెళ్ళమన్నాడు ఎందుకో అనుకున్నా. ఇదిగో చూడండి, చీకట్లో వాడైతే ఫ్రంట్కి వచ్చాడంటే అలా పడిపోతాడు అందులోకి. లెఫ్ట్లో ఆ ఎడ్జ్ కనిపిస్తుంది చూడండి, అలా ఎడ్జ్లో వెళ్ళాలంట. అసలు ఎటువంటి బోర్డర్ లేదు, రోడ్డు సరిగ్గా లేదు. ఈ స్పాట్కి వచ్చే వరకు బాగానే ఉన్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ అంతా కూడా మారిపోయింది. ఎవరికైనా మారిపోవాల్సిందే. మంచి ఎక్సైట్మెంట్తో వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ కాస్త భయంగా మారిపోయింది. ఇంకో 10 కిలోమీటర్స్లో రీచ్ అయిపోతాం అనుకున్నాం. ఈ లోపల కొండ పగిలి ఆ రాళ్ళు దారికి అడ్డంగా పడ్డాయి, అంతే. అది క్లియర్ చేసేటప్పటికి చీకటి అయిపోయింది. జామ్సంగ్ అయితే రీచ్ అయ్యా, నేనేం స్మోక్ చేయట్లేదు. ఇక్కడ టెంపరేచర్ -4 డిగ్రీస్ ఉంది, ఆ టెంపరేచర్కి ఆటోమేటిక్గా పొగలొచ్చేస్తుంది అనమాట. నైట్ జామ్సంగ్లో స్టే చేసాం, అక్కడి నుంచి మార్నింగ్ మళ్ళీ ముక్తినాథ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రజెంట్ జామ్సంగ్లో 4 డిగ్రీస్ అయితే ఉంది టెంపరేచర్. ముక్తినాథ్ వెళ్ళేటప్పటికి -లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ విజువల్స్ అయితే నా 2 కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతంగా ఉన్నాయి. ముక్తినాథ్ కోసం నాకు సరిగ్గా తెలీదు, నేను ఇక్కడ కొంతమందిని అయితే అడిగి తెలుసుకున్నా.
నారాయణుడు స్వయంభుగా వెలసిని ఈ క్షేత్రంలో స్వామివారు ముక్తి నారాయణుడిగా పూజలు అందుకుంటాడని చెప్పారు. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలసిన 8 క్షేత్రాలలో అమ్మవారి శక్తిపీఠంలో ఈ ఆలయం ఒకటిగా చెప్తారంట. నేపాల్ దేశంలో మస్తంగి జిల్లాలో 12,000 అడుగుల ఎత్తులో ముక్తినాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో స్వామివారు 4 చేతులతో దర్శనమిస్తారు, కానీ చేతిలో ఎటువంటి ఆయుధాలు ధరించి లేకపోవడం విశేషం. అమ్మవారి నుదుటి భాగం ఈ ప్రదేశంలో పడింది, అందుకే 51వ శక్తిపీఠంగా ఈ ఆలయం ఒకటిగా చెప్తారు. అంతేకాకుండా 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్తుంటారంట. లైవ్లో ఈ లొకేషన్స్ చూస్తుంటే చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. మంచు కొండలకు దగ్గరలో ఉన్నాం. ఇంకా మేము వెళ్ళిన రోజున స్నో అయితే కొంచెం తక్కువ ఉంది ఎండ వల్ల. స్టార్టింగ్ గొరఖ్పూర్ నుంచి పొఖారాకి అయితే ఇండియన్ టూరిజం వాడారు. పొఖారా నుంచి మొత్తం కూడా నేపాల్ టూరిజం, మొత్తం చింగ్చాంగ్ బ్యాచ్ మొత్తం ఎగరేసుకుంటూ తీసుకొచ్చారు. మామూలుగా కాదు, ఏ రోడ్డు బాగుందా బాగోలేదా అవేమీ చూసుకోలేదు, వాళ్ళ టైంకి వాళ్ళు తీసుకెళ్లారు అంతే. మొత్తానికి ముక్తినాథ్ అయితే వచ్చేసాం. బస్సెస్ అయితే ఒక ఎండ్కి అయితే ఆపేశారు. అక్కడి నుంచి బై వాక్ మనం కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది. 2 కిలోమీటర్స్ దాకా అయితే వాక్ చేయాలన్నారు. పైకి ఎక్కడానికి హార్సెస్ ఉన్నాయి, అలాగే స్ట్రెచర్ బెడ్స్ ఉన్నాయి. హార్స్ రైడ్ అయితే 300. స్ట్రెచర్ బెడ్స్ అంటే అలా నలుగురు మోసుకొని తీసుకెళ్తారు కదా అవి, అదైతే కనుక 3,000. నేనైతే ఆవేశంగా కాన్ఫిడెంట్గా ముందుకైతే వెళ్ళిపోయా బ్యాగ్ తగిలించుకొని. మరి నాకు తెలీదు, బ్యాగ్ తీసుకొని అయితే వచ్చేసాను. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బ్రీతింగ్ అయితే అందలేదు. అసలు కొంచెం కొండలా ఉంది, అదే వాక్ చేస్తేనే బ్రీతింగ్ అందలేదు. ఇంకా స్టెప్స్ ఎక్కితే ఏమవుతుందో అని ఆలోచించాను. బ్యాగ్ అయితే ఎక్కడన్నా పెట్టడానికి ట్రై చేశాను, కానీ అక్కడెక్కడ కుదరలేదు. అలాగే వెళ్ళిపోయాను. స్టెప్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ టెంపరేచర్ ప్రజెంట్ -4లో ఉంది. ఇంత ఎండగా కనిపిస్తుంది కానీ -4 టెంపరేచర్ ఉంది. ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా మైనస్ అవుతుందని చెప్పారు. స్టెప్స్ అయితే ఎక్కలేకపోతున్నాను. కొంచెం సేపటికే నాకు బ్రీతింగ్ అందట్లేదు. అసలు అంత దారుణంగా ఉంది ఇక్కడ. ఎవరైనా వెళ్తే ఈ మిస్టేక్ చేయొద్దు. లగేజ్ మాత్రం మీరు మీ వెహికల్స్లో అయితే పెట్టి మరీ వెళ్ళండి. కిందకు దిగుతున్న వాళ్ళు ఏం చెప్పారంటే బ్రేక్స్ తీసుకొని అయితే ఎక్కండి, పైకి కంటిన్యూగా ఎక్కితే ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుందని చెప్పారు. సో కంటిన్యూగా ఎక్కట్లేదు, బ్రేక్స్ అయితే తీసుకొని ఎక్కుతున్నాను. మనకి తెలీదు, బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చోపర్ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఎవరైనా ఎక్కాలనుకుంటే ఎక్కచ్చు. మొత్తానికి ముక్తినాథ్ని అయితే దర్శనం చేసుకున్నాను. ఈ టెంపుల్కి విశేషం ఏంటంటే ఇక్కడ 108 నదిముఖాల నుండి ఎప్పుడూ చల్లని నీరు వస్తుంటాయంట. చల్లని నీరు అంటే మామూలు చల్లగా కాదు, చెయ్యి పెడితే ఫ్రీజ్ అయిపోతున్నాయి అంత చల్లగా ఉన్నాయి. అందులో స్నానాలు అయితే చేసేస్తున్నారు. అలాగే ఇక్కడ పాపకుండు పుణ్యకుండు అని 2 ఉన్నాయి. అక్కడ స్నానం చేసి వచ్చి వీటిలో మునిగితే పాపాలు పుణ్యాలు కూడా 0 అయిపోతాయని వీళ్ళు నమ్ముతున్నారు. నేనైతే ఈ సాహసం చేయలేదు, డైరెక్ట్ స్వామివారిని అయితే దర్శనం చేసుకుని వచ్చేసాను బయటికి. పైనుంచి వచ్చే వాటర్ని స్లోమోలో క్యాప్చర్ చేస్తే ఎలా ఉంది. మొత్తానికి ముక్తినాథ్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడితో అయిపోయింది అనుకోకండి, పార్ట్3 కూడా ఉంది. అందులో కాఠ్మండు, పశుపతినాథ్ ఇలా కొన్ని టెంపుల్స్ని అయితే చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, పార్ట్ 1 చూడకపోతే చూడండి. పార్ట్ 3లో మళ్ళీ కలుసుకుందాం.